Hello friends, welcome back to SLP Agri YouTube channel. Friends, ee roju video lo bhimavaram jatiki sambandhinchina pillalaku sambandhinchi vivaralu aithe raavadam jarigindi. So antaku mundu bhimavaram jatiki sambandhinchina pillalu evaraithe konukkovali penchukovali anukuntunaro valaki ee video kachithanga upayogapadutundi. So meelo gaani mee friends lo gaani ee bhimavaram jatiki sambandhinchina pillalu gurinchi interest unte valaki ee video kachithanga share cheyandi. So video loku vellinatlayite ee roju video lo మొత్తంగా మనకు ఒక 20 పిల్లలకు సంబంధించి వివరాలు రావడం జరిగింది. ఆ 20 పిల్లల వివరాలతో పాటు ఇతను చెప్పడం ఏంటంటే ప్రతి వారం కూడా ఇతని దగ్గర పిల్లలు అయితే అందుబాటులో ఉంటాయి. సో మీకు ఏదైనా వివరాలు కావాలి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఓనర్ని అడిగి తెలుసుకోవచ్చు. ముందుగా ఈ పిల్లల వివరాలు తెలుసుకుందాం. మొత్తంగా 20 పిల్లలు ఉన్నాయి. సో 20 పిల్లల వయసు వచ్చేసరికి 45 రోజుల వయసు కలిగినవి. కాస్ట్ వచ్చేసరికి 750 రూపాయలుగా ఒక్కొక్క పిల్ల కాస్ట్ అనేది చెప్పడం జరిగింది. టోటల్గా 15,000గా వీటి కాస్ట్ అనేది ఆయనైతే మనతో చెప్పారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఒకసారి తనకి కాల్ చేసి అలాగే తన ఫామ్ దగ్గరికి వచ్చి చూసి చెక్ చేసుకునే తీసుకోమని చెప్పడం జరిగింది. వీటి విషయంలో కానీ బ్రీడర్స్ విషయంలో కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే బ్రీడర్లు కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది. అంటే పుంజులను అయితే మీకు చూపించగలం, పెట్టలు అయితే ఇది ఫామ్లో సంబంధించిన వీడియో కాబట్టి పెట్టలు అయితే ఎక్కువగానే ఉంటాయి. అందుకనే తను తన దగ్గరకు వచ్చి చూసుకోమని చెప్పడం జరిగింది. సో బ్రీడర్ని ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలాగే వీటి విషయంలో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఓనర్ని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈయన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఇవ్వగలనని చెప్పారు. సో ఎక్కడెక్కడ వరకు ఇవ్వగలరు అన్నది ఆ విషయాలు తెలుసుకుందాం. ఇతని ఏరియా ముఖ్యంగా మనం మాట్లాడుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇతని ఏరియా వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఏరియాగా చెప్పారు. సో ఫామ్ నేమ్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్స్ ఫామ్. ఇంకా ఏదైనా వివరాలు కావాలనుకుంటే ఆయన అడిగి తెలుసుకోవచ్చు. ముందుగా ఈయన వచ్చేసరికి రావులపాలెం నుంచి విజయవాడ, గుంటూరు, ఒంగోలు ఇలా మూడు ఏరియాలకు ఈయనైతే ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వగలనని చెప్పారు. అది మీకు నమ్మకంగా మీరు కావాలి అని అడిగితేనే. అలా కాదు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒక అడుగు తన దగ్గరకు వచ్చి చూసి చెక్ చేసుకునే తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఈయన దగ్గర ఎంతవరకు మినిమం పిల్లలు ఉంటాయి, ఎంతవరకు ఇస్తారన్న విషయం వచ్చేసరికి ప్రజెంట్ అయితే ఈయన దగ్గర ఒక 20 పిల్లలు అయితే రెడీగా ఉన్నాయి, 45 రోజుల వయసు కలిగినవి. మినిమం వచ్చేసరికి 10 పిల్లలకి తక్కువ అయితే ఈయన ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పారు. ఇంకా ఏదైనా వివరాలు క్లియర్గా కావాలి అనుకుంటే ఒకసారి అడగండి. అంతే, అలాగే వీటికి సంబంధించిన బ్రీడర్లు ఫోటోలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. దాన్ని బట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉండి తెలుసుకోవాలనుకుంటే అడిగి తెలుసుకుని ఆ తర్వాతే తీసుకోండి.